ఈ రోజున మీరు చెప్పినట్టుగా హైకోర్టులో ఈ రోజు ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదు అని మళ్ళీ దాని నుంచి సుప్రీం కోర్టుకి వెళ్ళి హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో దానిలో అన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పి చెప్పడం కానివ్వండి, అంటే ఇట్లా కాలయాపన చేయడం కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం తరపున లీడర్లని ప్రైవేట్ లీడర్లను పెట్టేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కానివ్వండి, ఇదంతా ఎంతవరకు లీగల్గా ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇవన్నీ కూడా అవనారాహిత్యం, ప్రతీకార, ఈర్ష్య, ద్వేషం, ప్రేమ లేకపోవటం, వీటన్నింటిలో వచ్చేటటువంటి ఇటువంటి సంఘటనలు ఉత్పన్నం అవుతాయి. పాలకుడు ఎప్పుడు కూడా ప్రజారంజకమైనటువంటి పాలన అందించినప్పుడే చరిత్రలో పాలకుడు చరిత్ర కడుగు మిగిలిపోతారు. ఇవాళకి మనం గుప్తుల కాలం, స్వర్ణయుగం ఎందుకు చదువుకున్నా అటువంటి పాలన అందించారు కాబట్టి గుప్తుల కాలం, స్వర్ణయుగం అని మనకి హిస్టరీలో వస్తూ ఉంటుంది. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 2004 నుంచి 2006 వరకు చేసినప్పుడు ఆ పాలన ఏమన్నా రాజశేఖర రెడ్డి గారు ప్రజారంజిక పాలనను, మరి అదే పేరు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు రావట్లా? ఈయన కూల్చివేతలతో మొదలుపెట్టాడు, ఎవరైనా శంకుస్థాపనతో మొదలు పెడతారు. ఇప్పుడు మనమే ఉన్నాం, ఒక మంచి పని చేయటానికి వెళ్ళేటప్పుడు మంచి పని శంకుస్థాపన, మంచి పని ప్రారంభిస్తాం. మొట్టమొదటి ఎదురు వచ్చేవాడు కొట్టి, లేదా ఎదురు వచ్చేవాడు నరికో మన పాలన చేస్తే ఇలాగే ఉంటుంది కదా పాలన. ఇప్పుడు ఏమైంది? రాష్ట్ర ఆర్థిక సంక్షేమం చట్టాలు ఇరుక్కుపోయింది. దీన్ని బయట తీయాలంటే సాధ్యమైన పరిస్థితులు కనపట్ల, అప్పు పుట్ల. ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ప్రజాధనాన్ని. ఎవరి కోసం? ఏం పరిశ్రమలు తెచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక 1000 మంది, 2000 మంది, 3000 మంది, 5000 మందికి ఉపాధి కల్పించే పరిస్థితి మీద ఒకటి వచ్చిందా? ఉండి విశాఖ స్టీల్ వెళ్ళిపోతా అంటే వీళ్ళ మామూలుగా నిద్రావస్థలో ఉన్నారే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మామూలుగా రాజ్యసభ సభ్యులు కానీ నోరెత్తట్లేదే. ఎందుకని రఘురామకృష్ణరాజు మీద తీసేయాలని, సస్పెండ్ చేయాలనే దాని మీద ఉండే ఆదురత, దాని మీద ఉండే స్పెషల్ అట్రాక్షన్, ప్రత్యేక హోదా మీద ఎందుకు లేదు వీళ్ళకి? విశాఖ స్టీల్ ప్రైవేటీపరం అయిపోయి పక్క ఒరిస్సా రాష్ట్రం వాళ్ళు దాన్ని కైవసం చేసుకునే స్థితిలో ఉంటుంది, దాని మీద ఎందుకు లేదు? నిన్న కాకుండా వేలాది లక్షలాది మందికి ఆక్సిజన్ ప్లాంట్లు పంపించినటువంటి చరిత్ర మన విశాఖ స్టీల్కి ఉంది. అటువంటి విశాఖ స్టీల్ ప్రైవేటీపరం అవుతా అంటే నోరెందుకు మీద పట్ల? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ మంత్రులు ఎందుకు మాట్లాడట్లా? రాజ్యసభ సభ్యులు ఎందుకు మాట్లాడట్లా? విజయసాయి రెడ్డి గారు ఎందుకు మాట్లాడట్లా? ఇవాళ అంటాడు విజయసాయి రెడ్డి గారు ఏమని, ఇక్కడ మాకు కేంద్రం ద్రోహం చేస్తున్నారు, కేంద్రంతో మీరు వెళ్ళి వాళ్ళ శాల్వాలు ఎందుకు కప్పుతున్నారు, షీల్డ్లు ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర గంటలు కూర్చుని మీరు ఎందుకు భోజనాలు చేసి వస్తున్నారు? మీ ఫైట్ ఇవ్వాలి కదా, కేంద్రం మీద ఫైట్ ఇవ్వాలని అన్నాడు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేవాళ్ళు. పోరాటపటిమి మీలో ఉందా? ఎందుకు లేదు? ఒక అల్లూరిని మీరు స్ఫూర్తిగా తీసుకోండి, ఒక భోగరాజు పట్టాభి సీతారామ గారు స్ఫూర్తిగా తీసుకోండి, ఒక ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి గారిని స్ఫూర్తిగా తీసుకోండి, ఒక పొట్టి శ్రీరాములు గారిని స్ఫూర్తిగా తీసుకోండి. ఆనాడు మెడ్రాస్ రాష్ట్రం నుంచి భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావడం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు. మీరు అందరూ కూడా ముఖ్యమంత్రి చేస్తున్నారంటే రోజు ఆయన ఫోటోకి దండం పెట్టుకోవాలి. మీరు రాష్ట్రం వెళ్ళిపోతే ఇవాళ కూడా మెడ్రాస్లో ఉండేవాళ్ళం కదా మనం. అటువంటి చరిత్రను తెలుసుకోండి. చరిత్ర తెలవకుండా చేయడం మూలంగా మీరు పరాజయం పాలవుతున్నారు, న్యాయస్థానాల ముందు చివాటులు తింటున్నారు. మీరు చివాటులు తినడం మూలంగా మీకు వేసిన ఓటర్లు చేసినటువంటి ఓటర్లు 5 లక్షల మంది కూడా చిన్నపుచ్చుకుంటారని, ఇలాంటి మంత్రులు ఎన్నుకున్నావా, ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నావా, ఇటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నామని వాడ ఓట్లు వేసినటువంటి ఓటర్ మహాశైలే నిర్ఘాతపోతున్నారు. దయచేసి అటువంటి పరిస్థితి కాకుండా ప్రజారంజిక పాలన చేయండి. బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్ అని చెప్పినటువంటి అబ్రహం లింకన్ గారు ఏదైనా చెప్పారో డెమోక్రసీ గురించి, ఆ నిర్వచనాన్ని తూచా తప్పకుండా మీరు అమలు చేయాలని కూడా కోరుతున్నాం. అది మంచి పద్ధతి. Hi everybody, నేనండి మీ యాంకర్ వింధ్య. Please subscribe to Leo News YouTube channel. The Leo News. Please subscribe. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.